త్రికీ టాక్స్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఆగాకరకాయతో గుత్తి కాకరకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ మెథడ్ అండి, చాలా సింపుల్ గా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో మనం ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. దీనికోసం చిన్న సైజు కాకరకాయలని మనం తీసుకోవాలి. ముందుగా కాకరకాయ మీద ఉన్నటువంటి చెక్కు మొత్తం తీసేసి దానికి ఉప్పు రాసి మసాలా పెట్టుకోవడానికి వీలుగా మనం కాకరకాయని చుట్టూ కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టి నూనె బాగా వేడైన తర్వాత ఈ కాకరకాయల్ని అందులో వేసి బాగా వేయించాలి. సో ఈ ఈ ఫ్రైలోనే కాకరకాయలు మొత్తంగా ఉడికిపోతాయి. అప్పటి వరకు దీన్ని మనం బాగా వేయించాలి. కాకరకాయలు చేదు తగ్గడానికి ఒక టిప్ ఏంటంటే, మనం పీల్ ఆఫ్ చేస్తాం కదా కాకరకాయలు, అప్పుడు ఉప్పు రాసిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేసినట్లయితే 5 మినిట్స్ తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ అనేది ఆ కాయల్లోంచి బయటకు వస్తుంది. అప్పుడు ఆ కాయల్ని మొత్తం పిండినట్లయితే మొత్తం ఒక గ్రీన్ కలర్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం 50% ఆఫ్ చేదు అనేది మనకి అక్కడే వాటర్లో పోతుందన్నమాట. సో ఇప్పుడు కూడా కాకరకాయలను కట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాకరకాయలు మొత్తం కూడా బాగా ఈ విధంగా బాగా వేగేటట్టు వేయించుకోవాలి. సో ఇవి కూడా ఇవి కొంచెం ఆయిల్ని కూడా పీల్చుకుంటాయి. ఎక్కువ ఆయిల్ తినని వారు మనకి టిష్యూ వేసుకుంటే అది రిమైనింగ్ ఆయిల్ని కూడా మనం తీసివేయచ్చు. సో ఈ విధంగా మొత్తం కాయలన్నీ కూడా వేయించుకుందాం కదా. ఇప్పుడు దీనికి మసాలా అనేది సిద్ధం చేసుకుందాం. సో దీనికి పెద్దగా మసాలా అనేది మనం ఏం వాడక్కర్లేదండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, డ్రై కోకోనట్, ఉప్పు, కారం, పసుపు వేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నట్లయితే మనకు వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయల్లో మనం పెట్టుకోవాలి ఈ మసాలానంతటిని. సో ఈ విధంగా మనం స్టఫ్ చేసుకుందాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే మనకి చేదు కూడా అస్సలు ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పుతో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాము. అలాగే నూనెలో వేయించాం కాబట్టి కాకరకాయ అనేది చేదు అనేది ఉండదు. సో మొత్తం కాకరకాయలను కూడా స్టఫ్ చేసుకుందాము. ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కళాయిలో ఆల్రెడీ వేయించాం కదా, అందులో మిగిలిన ఉన్న నూనెని మొత్తం తీసేసి కొంచెం నూనెని పెట్టుకుని అందులో మనం వేయించుకోవాలి. సో ఇప్పుడు మిగిలిన ఉన్న నూనెని మొత్తం నేను తీసేసాను. ఇప్పుడు స్టఫ్ చేసినటువంటి కాకరకాయల్ని ఇందులో వేయించుకోవాలి 5 నిమిషాల పాటు. అలాగే మిగిలిన ఉన్న కారం ఉంటుంది కదా, ఇంకా స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన ఉన్న కారాన్ని కూడా మనం ఇందులో వేసుకుందాము. సో మొత్తంగా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని చాలా లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. ఇంకా ఏమన్నా పచ్చివాసన ఉన్నా కానీ మొత్తం పోతుంది. అలాగే లోపల స్టఫ్ చేసినటువంటి కారం కూడా బయట ఉన్న ఆ కాకరకాయకి బాగా పడుతుందండి. అందుకోసం మనం కంపల్సరీ దీన్ని వేయించుకోవాలి. నూనె అనేది చాలా తక్కువ వేయండి, వేయకపోయినా పర్వాలేదు. ముందు ఆల్రెడీ వేయించి ఉన్న కళాయిలో ఉంది కాబట్టి ఆ నూనె మాత్రమే దీనికి సరిపోతుంది. సో ఈ విధంగా మొత్తం కాకరకాయల్ని మనం వేయించుకుంటూ ఉండాలి. చాలా నెమ్మదిగా 5 నిమిషాల పాటు వేయించుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ బాగా వేగిపోయినాయండి. చూసారుగా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే గుత్తి కాకరకాయ స్టఫ్డ్ బిట్టర్గా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు.